ఆర్బీఐ ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లైన ఫోన్పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే బ్యాంకుల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపు నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో నేటి నుంచి టీజీఎస్, పీడీసీఎల్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారానే నెలవారీ కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ను వినియోగిస్తున్న వారి కరెంటు బిల్లు జారీ చేసినా సరే వారు బిల్ కట్టాల్సిన పని లేదు. ఎవరైతే 200 యూనిట్లకు పైగా విద్యుత్తును వినియోగించుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కరెంటు బిల్లు చెల్లించాలి. ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తుండటంతో ప్రజలు అన్ని చెల్లింపులను ఆన్లైన్ ద్వారానే చేస్తున్నారు. దీనికోసం రకరకాల యాప్లను వినియోగిస్తుంటారు. తాజాగా ఆర్బీఐ ఆదేశాలను అనుసరించి ఇతర యాప్స్ ద్వారా కరెంటు బిల్లు చెల్లింపులకు అనుమతి లేదని టీజీఎస్, పీడీసీఎల్ తెలిపింది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.